ఐపీఎల్ 2023లో నేడు హోమ్ గ్రౌండ్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీకొట్టబోతోంది. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు తిరిగి రావడంతో ఇప్పుడు రెండు జట్లు కూడా ఇంకా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. ఎస్ఆర్హెచ్లు ఆడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, మార్క్ జాన్సన్లు వస్తే లక్నోకు విధ్వంసకర ఓపెనర్ వింటన్ డీకాక్ టీంలో చేరాడు. ఇప్పుడు లక్నో జట్లు యాక్టివ్ ఫారెన్ ప్లేయర్లుగా స్టార్ ఓపెనర్ కేల్ మేయర్స్, ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్, డేంజరస్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్, సెన్సేషనల్ బౌలర్ మార్క్ వుడ్లు ఉన్నారు. ఇప్పుడు డీకాక్ బరడోకి దిగితే మార్కస్ స్టోయినిస్ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్టోయినిస్ను బౌలింగ్ ఆప్షన్గా ఉపయోగించాల్సి వస్తే నికోలస్ పూరన్ను మార్క్ వుడ్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తారు. ఇంటర్నేషనల్ వైట్ బాల్ క్రికెట్లో భీకర్ ఫామ్లో ఉన్న డీకాక్ రైజర్స్పై విరుచుకుపడటం ఖాయమని క్రికెట్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. అయితే డీకాక్కు చెక్ పెట్టే బౌలర్గా విండీస్ స్పిన్ బౌలర్ అఖిల్ హుసన్ను బరడుకు దింపే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్తో అఖిల్ అద్భుతాలు చేయగలడు. రాహుల్కు కొండంత అండగా కనిపిస్తున్న డీకాక్ను పవర్ ప్లేలో కట్టడి చేయకుంటే సన్ రైజర్స్ జట్టు భారీ చదునుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.